ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తుంది. అది సవాళ్ల పర్వం దాకా వెళ్ళింది. ఇది ఎందుకు అంటే ఏపీలో ఐటీ సోదాల విషయంలో ఇరు పార్టీల మధ్య జరుగుతున్న వాదనలు అలాగే వాళ్ళిద్దరి మధ్య మొదలైన యుద్ధం చివరికి సవాళ్ల పర్వం దాకా వెళ్ళింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పరువు నష్టం దావాలు వేసుకుంటామని సవాళ్ళు విసురుకోవడం అంటే అది హెచ్చరికలు జారీ చేయడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడైతే పరువు నష్టం దావా వేస్తారని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారో అదే టైంలో వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక సవాల్ విసురుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో. అయితే మాజీ పిఎస్ చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు జరపడం అలాగే చంద్రబాబు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముందు వివరణ ఇవ్వాలని చెప్పి వైసీపీ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. ఆ 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఐటీ శాఖే స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రకటించినా సరే ఎందుకు తెలుగుదేశం పార్టీ స్పందించలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. దానికి సంబంధించి అమర్నాథ్ రెడ్డి గారు కూడా దమ్ముంటే ముందు స్పందించాలి అని చెప్పారు. అదే టైంలో ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటనలో నిజం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు కాబట్టి దమ్ముంటే ఐటీ శాఖ మీద పరువు నష్టం దావా వేయాలని చెప్పి అమర్నాథ్ గారు ఒక సవాల్ విసరడం అంటే బినామీ ఆస్తుల గుట్టు బయటపడుతుందనే భయం చంద్రబాబు గారికి పట్టుకుందని చెప్పడం, 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఐటీ శాఖ స్పష్టంగా చెప్పింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు బినామీ సంస్థలు సృష్టించి నిధులను మళ్లించారు. టీడీపీ నేతలకు మాత్రం అవేమీ కనిపించడం లేదు. టీడీపీ నేతలు ఒకవేళ వైఎస్ఆర్సీపీ మీద పరువు నష్టం దావా వేస్తే గనక గతంలో జగన్పై వ్యాఖ్యలు చేసినందుకు మేము కూడా పరువు నష్టం దావా వేస్తాం అని చెప్పడం, అదే టైంలో చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణకు వైసీపీ నేతలు సిద్ధమా అని కూడా అమర్నాథ్ గారు విమర్శించారు. దాని మీద ఒక సవాల్ విసిరారు. దాని మీద దమ్ముంటే సమాధానం చెప్పాలి అని కూడా ఒక సవాల్ అయితే సంధించారు ఒక అస్త్రాన్ని. మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అన్న స్పందిస్తుందా, అలాగే వాళ్ళ డిమాండ్ల ప్రకారం చూసుకుంటే కనుక చంద్రబాబు గారు ఈ 2,000 కోట్ల అక్రమ సొమ్ము సంబంధించి అక్రమ లావాదేవీలకు సంబంధించి ఏమైనా నోరు విప్పుతారా ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. చూద్దాం సమాధానం దొరుకుద్దో లేదో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.